అనే వ్యక్తి, మురళి అనే వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి వారితో కలిసి బయట వస్తే గెలిచిన సర్పంచ్ కొట్టి తలబాలు కొట్టాడు అని ఏడ్చుకుంటే ఊర్లో పోతే 50 నుంచి 60 మంది గుండాలు గంజాయి తాగిన వ్యక్తులు ఊరి పైన పడి కొట్టారు. సాక్ష్యాలు కూడా ఇచ్చా. నేను కారణం ఎందుకు అవుతా? నేను వెళ్ళింది 8:30 జరిగిన ఘటనని 8:00 కలికి 8:30 నీ పెద్ద కుమారుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆడు ఉన్నాడు. నీ క్యాండిడేట్ కూచివారిపల్లికి రామిరెడ్డిపల్లికి మధ్యలో ఎలాంటి జరుగుతాడు ఒక 100 మీటర్ల దూరం నుంచో చూస్తున్నాడు. ఇంకో కుమారుడు కట్లెత్తుకుని పోయాడు ఊరిపైకి. ఎవరు కారణం దీనికి? మేం కాదు. నువ్వు కొట్టిన తర్వాత మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను ఓదార్చి హాస్పిటల్కి పంపించి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఒకరు వచ్చి రవికుమార్ రెడ్డి గారు, ఎవరు ఏఆర్డిఎస్పి గారు, కులశేఖర్ గారు, అర్చనేస్పి గారు, చంద్రరెడ్డి సిఐ గారు, ఇంకొక రామకృష్ణ గారు, ఎవరు ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. కూర్చొని మేము ఆవేశం లేకుండా గ్రామస్తులకు అందరూ నచ్చ చెప్పి ఎక్కడ అయితే ఒక పెద్ద ముసలామిని కొట్టారో ఆ గణపతి కూర్చుని ఆమెను ఓదారుస్తూ అక్కడే అన్నం తిని కూర్చున్నాం. 1500 మంది 2000 మంది వచ్చారు. ఇల్లు కాల్చారన్నారు. ఇల్లు కాల్చే దగ్గర ఎదురుగా ఆ ముద్దాయి ఒక ముద్దాయిని పట్టుకుని గుళ్ళ పెట్టుకుని ఉన్నారు పోలీస్ అధికారులు. పోలీస్ అధికారులు చూశారు కదా నేను చేశానా ఎవరు చేశారని చూశారు కదా. మేము అదే పోలీస్ అధికారులు అడగండి, ఆ ముద్దాయి చంద్రారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నానింటికి పోవాలంటే నేను అడ్డం పడి ఏదైనా వెళ్ళారంటే నేను ఊరుకొని నిలబెట్టా. నేను చేయలా. నీకు సాక్ నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోలేదానికి మాపై నింద మోపావు. నువ్వు 13వ తారీఖు నుంచి ప్రజలు రెచ్చగొడతానే ఉన్నావు. అయినా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఓర్పు స్థానంతో ఉన్నారు. తట్టుకోలేకుండా ఓడిపోతామని భయంతో నీ ఏజెంట్లు కూడా సంతకాలు పెట్టకుండా రమ్మన్నావు. ఎక్కడెక్కడైతే తెలుగుదేశం ఫేవర్ కూడా ఊళ్ళో సంతకాలు పెట్టొద్దన్నావు, అయినా పెట్టి వచ్చారు వాళ్ళు. ఆ రోజు రెచ్చగొట్టావు. నువ్వు అన్నావు పోలీస్ అధికారి చెప్పా నానిపై దాడి జరిగిందని. ఏ పోలీస్ అధికారి నాకేం చెప్పాడో చెప్పి. ఒకవేళ నేను దాడి జరిగిందంటే నేనేమి నాకు దాడి జరుగుతుంది రా, నన్ను కొట్టని నేను కొట్టించుకునే వ్యక్తి కాదు. నేను 2 వెహికల్ వెళ్ళను. పోయి ఉంటే 10 వెహికల్ వెళ్ళుంటా. నాకెవరైనా చెప్పారు చెప్పండి. ఎవరికైనా వాడి ప్రాణం ముఖ్యం, నాకైనా ప్రాణం ముఖ్యం, అతనికైనా ప్రాణం ముఖ్యం, ఎవరికైనా ప్రాణం ముఖ్యం. మనం తినే కోడి కూడా ప్రాణం కాపాడుకుని పరిగెత్తింది మనం పట్టుకోవాలంటే. నీకు చెప్పిన పోలీస్ అధికారులు అంటున్నావు. ఆ పోలీస్ అధికారులు కొంత నీ తొత్తులుగా వ్యవహరించారు. నా పైన దాడి జరిగితే 45 నిమిషాలు ఎవరైనా అధికారి వచ్చాడా? నువ్వు అంటున్నావు తిరుపతి నగరం చంద్ర పుణ్యక్షేత్రం. ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రం లో ఒక పేరు గాంచింది ఈ రోజు. ఒక దీని వల్ల నాని పేరు కోసం, నాని యొక్క దీని కోసం మొత్తం చెడిపోయింది. దీని వల్ల కొన్ని అధికారులు ఇబ్బంది పడారన్నారు. నా వల్ల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక మహిళా యూనివర్సిటీ ప్రసిద్ధి గాంచింది. ఆ మహిళా యూనివర్సిటీ లో నా పైన దాడి చేయించావు. మహిళా యూనివర్సిటీ లో మహిళల దాని మధ్య దాడి చేయించావు. నీ పుణ్యక్షేత్రం గుర్తు రాలేదా? నా పైన దాడి జరిగిన తర్వాత 2 నుంచి 5000 మంది వచ్చారు. దాడి చేయాలన్నా ఇంకో విధ్వంసం చేయాలంటే నీ ఊరికి వచ్చి ఉంటారు, లేక నీ ఆఫీస్కి వచ్చి ఉంటారు. ఎవరు రాలా? మేమంతా కంట్రోల్ చేసుకోగలిగినాం. మా నాయకులు నేను కానీ నా కుమారుడు కానీ లేదా మా స్థానిక నాయకులందరూ కంట్రోల్ చేయగలిగారు. ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్పించి నువ్వు నాయకుడు అంటున్నావు. నాకు తెలిసి నేను చెప్పా పోలీస్ అధికారి నాయకుడు అనే లక్షణం అది కాదు. నాయకుడు గీత గీస్తే గీత దాటకపోతేనే నాయకత్వ లక్షణం. నీకు నాయకత్వ లక్షణం లేదని దీని ద్వారా నిరూపించుకుంటాను. ఒక నాయకుడు అనే వ్యక్తి గీత దాటి కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏది చేయకూడదు అంటే ఎవరు వెళ్ళరు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కుటుంబ సభ్యులు మేము అన్నదమ్ములం. ఒక సంఘటన జరగకూడదు అంటే ఎక్కడ జరగల. చిన్న చిన్న సంఘటనలు తప్పించి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే పెట్టి నన్ను చంపాలనుకుంటే కూడా ఏం జరగల. ఒక చిన్న 2 సంఘటనలు నువ్వు దాని అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారుల దగ్గరికి పోయి కొందరు అధికారుల ద్వారా, కొందరు నీకు సంబంధించిన బయట ప్రాంతాల్లో ఉన్న అధికారుల ద్వారా కంప్లైంట్ రాసి మా వాళ్ళ పైన తినార్ సేవలు కట్టిస్తున్నావు. ఈ రోజు కూడా కట్టించాము 36 మంది పైన. తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు, చంద్రుడి నియోజకవర్గంలో ఉన్న లీడర్లు అందరినీ కలిపి నాతో పాటు కూర్చుని అందరి పేరు కూడా తినార్ సేవలు కట్టించావు. నేను నీకు అనుకుంటూ చెప్తున్నా నీ ట్రాప్ లో నేను పన్ను. నువ్వు నీకు ఏజెంట్లుగా కొందరు పోకూడదని ఇంకోటి అనుకుంటా అట్లేం కుదరదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టు చెప్పింది 6వ తేదీ వరకు ఎవరిని అరెస్ట్ చేయకూడదని. నీకు తెలుసో తెలీదో మర్చిపోవద్దు. ఎవరిని నాయకులే కాదు ఈ కేసులకు సంబంధించిన ఎవరిని అరెస్ట్ చేయకూడదు. ఒకే జీవో ఇచ్చింది అందరికి, అందరికి అదే వర్తిస్తుంది.
అది మర్చిపోవద్దు భాస్కర్ రెడ్డి గారు. ఇది ఒకటే కాదు భాస్కర్ రెడ్డి గారు, ఇంకోటి మీరు గుర్తించుకోవాలి. ముఖ్యంగా నాయకత్వ లక్షణం అంటే పోరాడాలి. ఊర్లో లేచి నీలా పక్క ఊరు ఒంగోలు పోయి నిలబడకూడదు. పాపం అమాయకు తెలియని కుమారుని నించోబెట్టావు నువ్వు ఎమ్మెల్యేగా, ఒంగోలు పోకుండా నాపై నువ్వు నిలబడి ఉండాలి. 5 సంవత్సరాలు నువ్వు చేసిన అవినీతి నిన్ను ఈరోజు ఓడిస్తా ఉంది. 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు తొక్కిందే ఈరోజు నన్ను ఓడి నువ్వు ఓడిస్తావు నన్ను గెలిపించేదానికి కారణం. 5 సంవత్సరాల వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదన, వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల వేదనే నన్ను ఈరోజు గెలిపిస్తా ఉంది. గుర్తించుకో భాస్కర్ రెడ్డి, రేపు నేను గెలిస్తే 5 సంవత్సరాలు గెలిస్తే నేను గెలుస్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా నేను గెలుస్తున్నా. రాష్ట్రంలో తెలుగుదేశం వస్తా ఉంది. నేను గెలిచిన తర్వాత నీలాగా ఊరి వదిలి వెళ్ళను, వ్యాపారాల కోసం ఊరి వదలను, అవినీతి చేయను, ప్రజల మధ్య ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు, నా తుది శ్వాస ఉన్నంత వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటా. చంద్రగిరి ప్రజల కోసమే పోరాడతా, ప్రజల సమస్యల కోసమే పోరాడతా. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, నీలాగా నీ కుమారుడు చెప్పేవాడు, గెలిస్తే ప్రజల మధ్య ఉండే వ్యాపారాలు చేసుకుని అని నేను నా కుమారుడు కూడా చెప్పను. నా కుమారుడు రాజకీయాలు రావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ప్రజల కోసం ఉంటే రమ్మంట, ప్రజల కోసం చేయనంటే అసలు రాజకీయాలుగా రావద్దంట. నేనైనా నా భార్య అయినా నా కుమారుడైనా ప్రజల కోసం ఉన్నాం.